జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బదులిచ్చారు డిప్యూటీ సీఎం రాజనొద్దర. ఉత్తరాంధ్ర బాగుండాలని విశాఖలో మేము చేపట్టిన గర్జన కార్యక్రమం సక్సెస్ ను చూడలేని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కాదు తెలుగు సేన పార్టీ అన్న రాజనొద్దర. వ్యక్తిగతంగా నేను పవన్ కళ్యాణ్ అభిమానిని, కానీ అభిమానాన్ని పోగొట్టుకున్న నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలతో చివరి వరకు పోరాడాలి, కానీ ఈ లోపే తెలుగుదేశం పార్టీలో కలిసేటట్టు ఉంది. 2018 వరకు చంద్రబాబును తిట్టావు, ఇప్పుడు అదే చంద్రబాబును పొగుడుతున్నావు. ఆనాడు విశాఖ రాజధాని కావాలన్న నీవు ఇప్పుడు అమరావతి రాజధాని కావాలంటున్నావు. జనసేన కార్యకర్తలు నాయకులు పునరాలోచించుకోవాలని తెలియజేశారు. ఈయన సీఎం కావాలని కాదు, కాబట్టి జనసేన సైనికులు గాని వీరవంతులు గాని అభిమానులు కాని ఆలోచించుకోవాలి. మీ నాయకుడనే వాడు తాను సీఎం కావాలని కోరుకోలేదు, చంద్రబాబులను సీఎం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి మీరు ఒక్కసారి మీరు ఆత్మసాక్షిగా ప్రశ్నించుకోండి. ప్రస్తుతం జగన్ ఏం చేస్తాడో మీరు చూడండి. జగన్ ఎవరికి అన్యాయం చేశాడు చెప్పండి. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్. కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి. ఈరోజు గడప గడపకి వెళ్తున్నాం, తెలుగుదేశం ఇంటికి వెళ్ళి చూసినా సరే, నిన్న ఒక తెలుగుదేశం మా ఎస్టీ కొండదారు ఆయన ఇంటికి వెళ్ళాం, 4.5 లక్షలు ఒక కుటుంబానికి వచ్చింది, 4.5 లక్షలు. మీరు తెలుగుదేశం అని అక్కడ తగ్గించలేదు కదా, అందరినీ కడుపుకొని వెళ్తుంది జగన్. మరి మీరు అంతకుముందు జన్మభూమి కమిటీలు పెట్టి టీడీపీ వాళ్ళు వారి కార్యకర్తలకు, వాళ్ళ అనుచరులకు, వాళ్ళ సహచరులకు ఇచ్చుకున్నారు తప్ప ఎవరికి ఇవ్వలేదే. ఈరోజు మేము మనం చేయలేదు, అందరికి ఇస్తారు, అందరూ నావాడే, వీరందరూ జగన్ గారి కుటుంబమే అని మంచి ఆలోచనతో మంచి భావంతో చేయాలని చూస్తున్నాం. అదేవిధంగా జగన్ గారు ఈ ప్రాంతాలన్నీ సమానంగా ఉండాలి, సమన్యాయం జరగాలంటే 3 రాజధానులు కావాలి, సమధర్మం ఉండాలంటే 3 రాజధానులు కావాలి, సమానత్వం ఉండాలంటే 3 రాజధానులు కావాలి, సమతుల్యం జరగాలంటే 3 రాజధానులు కావాలని, 3 ప్రాంతాల అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు మాకు సహకరిస్తున్నారు. 3 రాజధానులు కాలేదానికి మరొకసారి డిఫరెంట్ గా జయాంధ్ర మూవ్మెంట్ అప్పుడు వచ్చింది, నేను ఆరోగ్యలు చదువుతుండేటప్పుడు నేను కూడా పాల్గొన్నాను. మళ్ళీ ఇక్కడ ఉత్తరాంధ్ర ఉద్యమం తప్పదు, ఉత్తరాంధ్ర అనేది రాజధాని కాకపోతే ఉత్తరాంధ్ర ఉద్యమం తప్పదు. 29 గ్రామాల గురించి ఆలోచిస్తున్నారు తప్ప 26 జిల్లాల గురించి ఆలోచించడం లేదు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మద్దతు ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారు 26 జిల్లాల ప్రజల మనోభావాలు అర్థం చేసుకోవడం లేదు. ఇదే పవన్ కళ్యాణ్ రోజు రోజుకి మాటలు మార్చుకుంటారు. రాయలసీమ గురించి నేను బ్రహ్మాండంగా రాయలసీమ చేస్తాను, నేను అక్కడ హైకోర్టు ఇస్తాను, నేను కర్నూలుకి, కర్నూలు మంచి అభివృద్ధి చేస్తానని చెప్పారు. అలాగే ఉత్తరాంధ్ర కింద ఎనుకబడతారు, ఉత్తరాంధ్ర వదిలేస్తారా, నీరు గార్చేస్తారా అని చంద్రబాబు నుండి ఫైర్ అయిపోయాడు 2018. మరి ఇప్పుడు పరిస్థితులు ఏమిటంటాను, గంటకొక మాట మార్చు. కాబట్టి ప్రజలు నిలకడగా నిబద్ధతతో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా పరిరక్షణతో అందరినీ కూడా సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు అందరి మనుషుల్లో ఉన్నరాగలేదు, ఎవరో కొందరు అనుకుంటే రాగలేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మా పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో వస్తుంది, 175-180 సీట్ల మీద టార్గెట్. కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చిన చెప్పిన మాకు 80% కంటే తక్కువ ఎప్పుడు రాదు మా పార్టీ.